విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖ జిల్లా టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారని అన్నారు. గాజువాక పార్టీ ఆఫీస్ వద్ద చేపట్టిన దీక్షలలో భాగంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్ను సాధించుకునే వరకు దీక్షను విరమించేది లేదని ఆయన తెలిపారు. పల్లా శ్రీను దీక్షకు టీడీపీ సీనియర్ నాయకులు బుద్ధ వెంకన్న, దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, ఎమ్మెల్యేలు ఘనబాబు, వెలగపూడి రామకృష్ణ, భరత్ కుమార్ సాంగీభావం తెలియజేస్తూ ప్రసంగించారు. స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర మరి విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ దేనికైనా మీరు వేచి ఉండాలి, ఓపిక ఉండాలి, ఇది అంటే ఇది ప్రైవేటైజేషన్ నుంచి మేము ఏమీ చేయలేము అన్న ఒక ఆలోచన వారు చెప్పడం వారి మాటలు బట్టే మాకు తెలుస్తుంది. కనుక మేము ముందు రిలే నిరాహార దీక్షలు అనుకున్నాం, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన చూస్తే ప్రైవేటైజేషన్ వైపే వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ గాజువాకలు ఎవరు కూడా తిరిగే పరిస్థితి లేదు. కనుకనే నేను మీ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసేది ఏంటంటే మీరు ప్రైవేటైజేషన్ ఉపసంహరించుకునే వరకు కూడా మేము నేను అమర నిరాహార దీక్ష చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య మీద మా గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు ఆమర నిరాహార దీక్ష అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి కారణం కూడా ఏంటి అంటే ప్రైవేటైజేషన్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడున్న ప్రభుత్వం అనేవ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ అనేవ్వండి, ఈ ఇష్యూని సీరియస్గా అడ్రస్ చేయట్లేదు అనేది ఒక పాయింట్. నెక్స్ట్ ప్రజల సమస్య, ప్రజలు వాయిస్ కూడా ఎవరు వినట్లేదు అనే బాధతో ఈ పరిస్థితికి రావాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ గురించి ఇక్కడ నాయకులందరూ గతం గురించి బాగా చెప్పారు. అసలు స్టీల్ ప్లాంట్ మొదలుపెట్టే టైంలో నేను ఇంకా పుట్టిన కూడా పుట్టలేదు. కానీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ముఖ్యమైనది ఏంటి అంటే 40,000 మంది ఉద్యోగస్తులు ఉన్న ఒక ఇంత పెద్ద సంస్థ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో ఇక్కడున్న ప్రజలతో మాట్లాడకుండా నిర్ణయం తీసుకోవడం అనేది చాలా తప్పు. అది సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ సమస్యలు, ఇక్కడ సెంటిమెంట్లు అర్థం చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ అందరు చెప్తున్నారు వాళ్ళ భూములు త్యాగం చేసి ఇక్కడ నిర్వాసులు వాళ్ళ కుటుంబంలో ఏదో ఒక బతుకుతెరువు కోసం, భవిష్యత్తు కోసం ఉద్యోగాలు వస్తాయని ఇంకా దగ్గర 10,000 మంది ఎదురు చూస్తున్నారు. ఈ సమస్యలకి ఏ సమాధానం చెప్పకుండా ప్రైవేటీకరణతో డబ్బులు వస్తాయని అనుకోవడం అనేది గవర్నమెంట్ పట్ల డెఫినెట్గా ఇది ఒక ఫెయిలియర్గా మీ అందరం భావిస్తున్నాం. ఈ సొల్యూషన్కి ఒక లాజికల్ కంక్లూషన్ వచ్చేదాకా ఇక్కడ పల్లాగారిని మేము సంఘీభావం తెలియజేస్తూ మా అందరం ఆయనకి సపోర్ట్ చేస్తూ ఈ మూమెంట్కి కూడా ఈ లాజికల్ కంక్లూజన్, ప్రైవేటైజేషన్ ఆగేదాకా మీ అందరం పోరాడుతున్నాం. మనమే వ్యాపారాలు చేసుకుంటాం, మనమే ఉద్యోగాలు చేసుకుంటాం, మనమే ఎలా బతుకుతాం అని ఏదైనా భయప్రాంతులకు పెరిగి పెద్ద భయాందోళనలో ఉన్నారు. అలాంటి నాయకులు ఈ విజయసాయిరెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు. అసలు 16 జైల్లో ఉండి వచ్చినటువంటి వ్యక్తికి ఓట్ చేసి ప్రజలు చాలా పెద్ద సర్వా చేశామని ఇవాళ ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చూసిన పాదయాత్రలో 100 మంది మీద నెత్తి మీద చేసుకుంటూ వెళ్ళాడు. ఆయన అధికారంలో రాగానే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంత మంది జనాలు ఉన్నారో అందరి నెత్తి మీద చేసేటటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని, ఇలాంటి విజయసాయిరెడ్డి గారిని, ముఖ్యంగా విజయసాయిరెడ్డి విశాఖ ప్రజలు స్టీల్ ప్లాంట్ గేట్ మీటింగ్ కి, కార్మిక సంఘాల మీటింగ్ కి మన ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి సూట్కేస్ కంపెనీల అధినేత విజయసాయి రెడ్డి గారు వచ్చి స్టీల్ ప్లాంట్ విషయంలో పొట్టు ఇడుపు ఉండాలంట. ఈ బాబు గారు సొమ్మ పొట్టు ఇడుపులు ఉండటానికి ఎంతో మంది త్యాగదండ ప్రాణాలు కోల్పోయారు. సంవత్సరాలు కొలిది మారుమూల పల్లి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కన్నతల్లి లాంటి భూమిని రైతులు 26,000 ఎకరాలు త్యాగం చేశారు. ఎందుకు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుద్ది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, భావితరాల్లో పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో 26,000 ఎకరాలు ఇస్తే నువ్వు పొట్టు ఇడుపు ఉండాలంటావా? 28 మంది పార్లమెంటు సభ్యులను ఇస్తే నువ్వు చెప్పే మాటలు ఇయ్యానా? నువ్వు ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని ప్రైవేటీకరణ అవ్వకుండా చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
ప్రతిపక్ష బాధ్యత మేము చేస్తున్నాం. పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ లో ముఖ్యమంత్రి ఐరన్ ఓర్ మైను అదానికి ఇవ్వకపోతే రోడ్డు మీదకి వచ్చి ఆపాడు. ముఖ్యమంత్రి గారు లెటర్ రాయటం కాదు, రోడ్డు మీదకి వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వకుండా చూడాలని బాధ్యత ఉంది. కనీసం 30-40 సంవత్సరాల నుంచి భూమి ఇచ్చిన వాళ్ళకి, నిర్వాసితులకి, సుమారు 8,500 కుటుంబాలకి ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. వాళ్ళకి ఉద్యోగాలు రావాలి. ఓ పక్కన కార్మిక సంఘాలను ఆదుకోవాలా, కార్మికులను ఆదుకోవాలా, స్టీల్ ప్లాంట్ని ఆదుకోవాలి, ఉక్కు నిర్వాసితులను ఆదుకోవాలి. నువ్వు వచ్చి లేనిపోని మాటలు చెప్పి నీ బాబు గారు సొమ్ములాగా స్టీల్ ప్లాంట్ ఏదో ఇలాంటి మాట్లాడుతున్న దారుణం. ఈరోజు దానికి నిరసనగా మా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, ఈ ప్రాంత భూమి పుత్రుడు, పెద్దలు కార్మిక నాయకులు పల్లా సింహాచలం గారు, తనయుడు పల్లా శ్రీనివాసరావు గారు ఆమరణ దీక్ష చేయటం ఇది ఒక ప్రజా ఉద్యమానికి నాంది. తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా, కార్మిక సంఘాలు అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతో పనిచేయడానికి మంచి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని మేము స్వాగతిస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. పల్లా శ్రీనివాస్ గారు శాసనసభ్యులుగా ఉండడమే కాకుండా గతంలో కమిట్మెంట్ సీరియస్నెస్ దృష్టిలో పెట్టారు. విశాఖ చిన్న విషయం కాదు, 2 లక్షల ఆస్తిని తెలుగుదేశం తెలుగువారి ఆస్తిని, ఇలాంటి తెలుగువారి ఆస్తిని అప్పలంగా అమ్మేసి ఢిల్లీ పట్టిపోతూ ఉంటే వీళ్ళు విజయసాయిరెడ్డి ప్రకటన ధర్మం అండి. ప్రైవేటీకరణ ఆగొచ్చు ఆగకపోవచ్చు మనం కూడా అర్థం చేసుకోవాలా అంటే దీని ప్రతిపాదన వెళ్ళింది జగన్మోహన్ దగ్గర నుంచి. అందరం మోడీ మోడీ అంటున్నాం, అసలు మోడీకి ఏం తెలుసు వారికి? ఆ బుర్రలో పెట్టినాడు వ్యాపారి ఎవరు? జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి వ్యాపారులు ఇలా తెలుసు, దొంగ వ్యాపారాలు, దొంగ కంపెనీలు. ఈ కంపెనీని కొట్టేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రపంచ బిల్ గేట్స్లోకో లేకపోతే ఇప్పుడు వెళ్ళిపోవాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం ఆలోచించట్లేదు. అందుకు ఈ పోక్స్కొని గెలిచాడండి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు గెలిచాం? పబ్లిక్ చెప్పామంటే టీవీలు ఉన్నాయి, యూట్యూబ్లు ఉన్నాయి. ఆ కలిసినప్పుడే బీజు నాటింది, స్టీల్ ప్లాంట్ కన్ను పడింది. అది మోడీ గారి దృష్టిలో పెట్టుంటారు. సరే, ఓ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, జగన్మోహన్ సపోర్ట్ చేస్తుంది, ధైర్యంగా నమ్మకానికి వెళ్తున్నాడు అని చేత ఎందుకు ఎంపీ రాజీనామా చేయాలి? ఇప్పుడు రాజీనామా చేయనక్కర్లేదు, పార్లమెంట్ జరుగుతోంది, రాజ్యసభ అవుతోంది, గెలవిప్పారండి. గడిచి మాట్లాడారు విజయసాయిరెడ్డి గారు, పెద్ద ఆయన మీద మాట్లాడు, వెంకయ్య నాయుడు మహానుభావులు మాట్లాడే తప్ప ఒక్క మాట చెప్పావు నువ్వు దీని మీద? ఏ భయం? మోడీ రౌసులో ఉన్నారు, అలా సింహం ఉంది, మమ్మల్ని ఎక్కడ జైలు పడేస్తారో, మమ్మల్ని ఎక్కడ బొక్కలు దోసేస్తారో, ఆ భయమే తప్ప రాష్ట్రం ఏమైపోతుందో అక్కర్లేదు. వీళ్ళకి డబ్బు సంపాదించడం, ఎన్నికల్లో ఖర్చు పెట్టడం, ఇది నేర్చుకున్న నేర్చుకున్న నీతి. అంచేత ఇది ప్రజలు అనుకుంటున్నేమో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విభజన జరిగినప్పుడు ఎవరు ఊహించలేదు కాంగ్రెస్ కింద భూస్థాపితం చేస్తారని. సైలెంట్గా ప్రజలు భూస్థాపితం చేశారు కాంగ్రెస్ని. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు మీద నిన్ను భూస్థాపితం చేస్తారు, ఆంధ్రులు ప్రత్యేక హోదా అలా నువ్వు అమ్మేశావు, లోటు బడ్జెట్ అమ్మేశావు, చాలా విషయాలన్నీ కూడా అమ్మేశావు, పోలవరం పక్క నీళ్ళుగార్చావు. అంచేత ఈ విజయసాయిరెడ్డి ఈవేళ ప్రకటనతో అర్థమైపోయింది, ఈయన నైజం అర్థమైంది ఈవేళ. అంటే వీళ్ళు కిందయ్యారెడ్డిగా సపోర్ట్ చేస్తూ ఇక్కడ దొంగ నాడగలు ఆడుతారు. ఈ దొంగ నాడలు కట్టిపెట్టండి, ప్రజలు మిమ్మల్ని రాళ్ళుతో కొట్టి రోజు వచ్చి తీసుకురాకండి. తక్షణమే 28 MP ఉన్నారు, రాజీనామా చేసి ప్రజలకు రమ్మని మేము డిమాండ్ చేస్తున్నాం.